నరేష్ కుమార్ సూటి హైదరాబాద్ సభలో ముఖ్యమంత్రి నమస్కారం. సమూహ ఆవిర్భావ సందర్భంగా తెలుగు సమాజానికి శుభాకాంక్షలు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వాలని ఇస్తుందని ఆశిస్తున్నాను. మొన్న దగ్గర అంత్యక్రియలు జరిగిన రోజున సాయంత్రం గత ఆలస్యంగా ఆఫీస్కి వచ్చినప్పుడు దారి మధ్యలో వేదరిక మరణ వార్త తెలిసింది. వెళ్ళి చూడాలి, అప్పటికే చాలా రాత్రి అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూద్దాం అనుకుంటుండగా ఎవరో ఒక సమాచారం ఇచ్చారు, లేదు తెల్లవారు లోపలే అంత్యక్రియలు చేస్తారు. నేను ఇద్దరు ముగ్గురు అడిగారు ఎట్లా చేస్తారు ముస్లింలు అంత్యక్రియలు ఎట్లా ఉంటాయి ఏంటి అయితే వాళ్ళు కొంతమంది ఏమి చెప్పలేకపోయారు. తెల్లవారుజామున అంత్యక్రియలు అంటే సాయంత్రం చనిపోయిన మనిషికి అని కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత ఎవరో దానికి సంబంధించిన ఎవరు నచ్చారు. అప్పుడు నాకు అనిపించింది మనకి ఏమీ తెలియదేమో ముస్లింల గురించి, నేను ముస్లిం అయితే పిల్లల పక్షాన మాట్లాడు. నేను నా జీవితంలో ఎంతవరకు ఒక ముస్లిం అంత్యక్రియలు కూడా నేను వెళ్ళలేదు. అంటే ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది, ఒక ఆచారము పద్ధతి కన్వెన్షన్ ఏదో ఉంటుంది కదా, దాని గురించి ఎటువంటి అవగాహన లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అనుకుంటున్నాను. కొంతకాలం క్రితం మా ఆఫీస్ పంజాబ్లో నెంబర్ 3లో ఉన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చిన రిజిస్టర్ నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఆయన హిందువే, ఏమంటే ఎదురుగా ఉన్న శ్మశాన వాటిక పంజాబ్ శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటికలు ఉంది కదా, లోపల చాలా సమాధులు ఉన్నాయేంటి, హిందువులు గోరి సమాధి చేయరు కదా అన్నాడు. ఆయన హిందువుల గురించి ఏం తెలియదు, హిందువులందరూ కాలుస్తారని ముస్లింలందరూ పాటు పెడతారని అనుకుంటున్నాడు. అంటే మనకు ఇతర మతస్థుల గురించి తెలియదు, మతంలో ఉన్న వైవిధ్యం గురించి కూడా తెలియదు. ఈ తెలియకపోవడం అనేది నేను ఒకప్పుడు ఇంత తెలియకపోవడం ఉండేది కాదనుకుంటున్నాను. కాలక్రమంలో దూరాలు బాగా పెరిగి తెలియకపోవడం అనేది బాగా పెరిగింది. హైదరాబాద్లో ఎవరో కార్యక్రమం చేస్తున్నారు, అమారే కార్యక్రమం ఆకే తెలియకపోవడం. ముస్లిం ఇళ్ళకి వెళ్ళి మనం ఉండాలి, మన ఇళ్ళకి ముస్లింలు వచ్చి ఉండాలి. ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు ఏంటో, అందుకంటే ముఖ్యమైన విషయం వాళ్ళు మళ్ళాంటి వాళ్ళే అని, మనము మొదలాంటి వాళ్ళమని రెండు విషయాలు తెలుస్తాయి. ఈ రెండు విషయాలు తెలియటం అనేది ఒకరి మీద ఒకరు నేర్చుకుంటున్న ఒక యాంగర్ కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, వీటిని చాలా న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. నేను అనుకుంటాం రచయితులైనా ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలు తీసుకో, మనం సాధ్యమైనంతగా ఇతర మతస్థులతోనే తప్ప సాధ్యమైనంతగా వివిధ కులస్థుల సాంస్కృతికంగా చాలా భిన్నంగా ఉండే, సాంస్కృతికంగా చాలా ప్రత్యేకతలు ఉండే అనేక సాంస్కృతిక సమూహాలతో తరచూ ఇంటరాక్షన్ ఉండాలి. ఇది లేకుండా ఒకే వాటి మనకి ఎటువంటి భిన్నత్వంతో ఉండే ఒక డిస్కంఫర్ట్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా ఒకే వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాం. దీన్ని రచయితలం వ్యతిరేకిస్తున్నాం, దీన్ని మార్చాలి. ఒకప్పుడు కబీర్ బాబు దర్గా వంటి కథలు రాసినప్పుడు నేను ఆయన పుస్తకాన్ని సమీక్ష చేస్తూ ఒక మాట అన్నా, ముస్లింల బాల్యం ఎట్లా ఉంటుందో నాకు పరిచయం చేసింది పుస్తకం, ముస్లింల బాల్యంలోని ప్రత్యేకతకు పరిచయం చేసింది. అది చదివితే మన బాల్యము వాళ్ళ బాల్యము అన్ని బాల్యాలు ఒకేలాగా ఉంటాయని ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చింది సాహిత్యం. ఆ పని చేస్తుంది. మనం ప్రయత్నం చేయలేదు ఇంతకాలం అంటున్నారు స్కై బాబా, ప్రయత్నం చేయకపోవడం లేదు నాకు గుర్తుంది. 90లో విరసం చదవచ్చు అనుకుంటాను, పదయాత్ర సందర్భంగా ఒక ప్రయత్నం జరిగింది, పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ ఆ ప్రయత్నాన్ని నిలకడగా కన్సిస్టెంట్ గా కొనసాగించామా లేదంటే మధ్యలో చాలా ఇతర సమస్యలు వస్తున్నాయి. ఇది మనం చాలా కాలం వెన్నంటే ఉండే ఇష్యూ
దీన్ని మనం నిలకడగా డీల్ చేయాలి అనే అవగాహన లేకపోయిండొచ్చు. మనం తక్షణ విషయాలకు స్పందించడానికి ఉత్సాహంగా దీర్ఘకాలికమైన విషయాన్ని, దీర్ఘకాల ఫలితాలు వచ్చే విషయాల మీద అంత పనిచేయడానికి మనకు అలవాటు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏదైతే దీర్ఘకాలిక విషయం అనుకుంటున్నామో అది తక్షణ విషయం కూడా అయింది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఒక తెలివికి ఒక ఎరుకకు వచ్చాం. ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. మైనార్టీల గురించి కూడా మాట్లాడతాం, మైనార్టీ గురించి ఎక్కువ మాట్లాడతాం. సెక్యులరిజం అంటే ఇప్పుడు మన దక్షిణాదిలో పెద్దగా సమస్య లేదు కదా, ఉత్తరాదిలోనే ఎక్కువ సమస్యలు ఉంటుంది కదా. పైగా మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఒక అధికారానికి వచ్చే అవకాశం ఉన్న పార్టీ కాదు. కాబట్టి ఇక్కడ పోరాటం ఎట్లా ఉండాలి అనే సమస్య వస్తుంది. కానీ జాగ్రత్తగా గమనించిన వాళ్ళు ఉత్తరాదిలో ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులు అనే అంశం మీద గురి పెట్టినట్టుగా దక్షిణాదిలో పెట్టట్లేదు, దక్షిణాదిలో ఇంకో రకంగా పెడుతున్నారు. దక్షిణాదిలో ఎవరైతే దీని సహోదరత్వం గురించి, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడతారో, మత సామరస్యం గురించి మాట్లాడతారో, మతోన్మాదం గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ చైనా ఏజెంట్ అని, తమ్మీలని ఒక ప్రచారం నిరకరగా కన్సిస్టెంట్ గా జరుగుతూ వస్తుంది. మరి చైనాలో ఉన్నది కమ్యూనిజమో కాదో దాని గురించి మన అభిప్రాయాలకు సంబంధం లేదు. మరి చైనా సోషలిస్ట్ దేశం సంబంధం లేదు, మన కమ్యూనిస్ట్ కాదు అన్నంత కూడా సంబంధం లేదు. ప్రతి లిబరల్ కమ్మి అంటే చైనా ఏజెంట్. నిన్న న్యూస్ లిక్ అనే వార్తా సంస్థ మీద వచ్చిన కేసు కూడా ఇప్పుడు చైనా నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇది మనం స్ట్రెయిన్ ఇన్సిడెంట్ గా జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ అది నిలకడగా జరుగుతుంది. లేకపోతే ఎట్లాగైతే గౌరవాలుగా చెప్పారు, భారతదేశానికి ముగ్గురు శత్రువులు, క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు. కాబట్టి ఈ మైనారిటీలో కమ్యూనిస్టులు కూడా వస్తారు, లేదా లిబరల్స్ కూడా వస్తారు. కాబట్టి మనం ఈ సెక్యులరిజం గురించి మాట్లాడేటప్పుడు ఈ ముగ్గురు గురించి కూడా మాట్లాడుకోవాలి. దాన్ని విస్మరిస్తే నాకు అర్థం అవుతుంది. అట్లాగే మనం ఏం చేయాలి, రచయితగా ఏం చేయాలి, పుస్తకాలు వేయడం గురించి కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటైన తర్వాత మనం కాసేపు మతోన్మాద ప్రభుత్వాలు తిట్టుకొని, మతోన్మాదం నశించాలని, పాశ్చిమాన్ని నశించాలని పాటలు పాడుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మన చేతిలో కార్యక్రమం ఉండాలి. ఆ కార్యక్రమం ఏమిటి అనేది సమస్య. సాధ్యమైన రచయితలం కాబట్టి సాధ్యమైనంత రాయడమే కార్యక్రమం. ఆ రాయడం ఏమి రాయాలి, ఎటువంటిది రాయాలనే సమస్య. మళ్ళీ ఇదే పరిభాషతో ఇట్లాగే రాస్తామా, మన ఆర్టికులేషన్ ఎట్లా ఉండాలి. నాకు అనిపిస్తున్న వ్యక్తిగతమైన అభిప్రాయం, మనం ఆస్తిక భావాల జోలికి, దైవ భావాల జోలికి వెళ్ళవద్దు. నేను దాని పైన నరేష్ మీద చాలా పూర్తి గౌరవం ఉంది, అది వేరే విషయం. కానీ ఇటువంటి సెక్యులరిజం అనేటువంటి ప్లాట్ఫామ్ లో మనం దైవభావాలకు మనకు హేతువాదాన్ని ప్రేమిస్తాం. దానికి హిందూ మతానికి వైరుధ్యం లేదు అనే ఒక ప్రిమైస్ కూడా మనం తీసుకురావచ్చు. కానీ ఆస్తికత్వాన్ని ఇష్యూగా తీసుకురాకుండా ఉంటాం మంచిది. అటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే నా ఉద్దేశం సెక్యులరిజం చాలా మాటల్ని కలుషితం చేశారు ఉన్న ప్రభుత్వంలో ఉన్నవాడు. దాంట్లో సెక్యులరిజం ఒకటి, వాళ్ళు కలుషితం చేస్తే మనం వదులుకోవాలా? వాళ్ళు చాలా విషయాన్ని పాటు చేస్తే మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ సెక్యులరిజం అనేది దానికంటే కూడా నాకు వేరే మాట ఎక్కువ యాక్సెప్టబుల్ గా ఉండేదేమో, ఎక్కువ రీచ్ గా ఉండేదేమో నాకు అనిపించింది. ఫ్రాటర్నిటీ అంటే సహోదరవాదం, సౌభ్రాతృత్వవాదం, సోదరవాదం, ఇటువంటి మాటలు ఎక్కువగా ఉపయోగంగా ఉంటాయి. అంటే ఆర్టికులేషన్ అనేది మనం ఎంచుకునే పదజాలం అనేది, మనం ఎంచుకునే వ్యక్తీకరణ అనేది చిన్న విషయం ఏం కాదు. వాటి మనం ప్రజల్లోకి లోతుగా వెళ్ళాలి, రీచ్ ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పేం లేదు. మనం ప్రధానంగా ప్రమోట్ చేయాల్సింది ఫ్రాటర్నిటీ. ఇందాక ముఖ్య ప్రారంభ ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఆ ఫ్రాటర్నిటీ అనే ఒక రాజ్యాంగ విలువ, ప్రజా ఉద్యమాల విలువ, విప్లవాల విలువ. ఆ విలువని ప్రమోట్ చేయటం అనేది మన రైటర్స్ గా మాకు అవసరమని, ఇంకోటి కన్సిస్టెంట్ గా
ఒకదానికి వ్యతిరేకంగా రాయటం ఓకే, ఒకదాన్ని ఖండిస్తూ రాయటం ఓకే, ఒకదానికి అనుగుణం దేనికి అనుగుణంగా రాస్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మనలో ఉన్న విభిన్నతని, వైవిధ్యాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, పరస్పర సహనాన్ని ఎట్లాగైతే సహజీవనం ఉంటుందో, ఆరోగ్యకరమైన సహజీవనం ఏదైతే ఉంటుందో, ఆ సహజీవనాన్ని ప్రమోట్ చేసే రైటింగ్స్ ఎట్లా చేయవచ్చు, కథలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, కవితలు కావచ్చు, అటువంటి సాహిత్యాన్ని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి. మన దాంట్లో టార్గెట్ కూడా పెట్టుకోవాలి, వచ్చే 6 నెలల్లో 100 పుస్తకాలు తీసుకురావాలి. గతంలో కూడా వినక సమావేశంలో ఉదాహరణ చెప్పారు, నసీర్ అహ్మద్ అని ఆయన నాకు చాలా గొప్పగా అనిపిస్తారు. ఆయన కన్సిస్టెంట్ గా ఒకటే పని మీద భారతీయ సమాజంలో, భారతీయ జాతీయోద్యమంలో, భారతీయ ప్రజారంగంలో ఉన్నటువంటి ముస్లింల గురించి పరిచయం చేస్తూ పోతున్నాడు ఆయన. అటువంటి నిలకడైన పని, అటువంటి కన్స్ట్రక్టివ్ పని అనేది మనం చేయాలి. ఆ పని ఎవరు చేయాలంటే ఇటువంటి సంస్థలు ఒక ప్రోగ్రామ్ ఇస్తే, రైటర్స్ అసైన్ చేస్తే అటువంటి పనులు నెరవేరే అవకాశం ఉంటుంది. అవి మనకి ఎక్కువగా ఇందాక నరేష్ చెప్పారు, సామాజిక మాధ్యమాల్లో కూడా మన వాళ్ళ స్పందన చాలా మూటంగా ఉంటుంది. నేను చూస్తున్నాను అప్పుడప్పుడు, నేను అవతల వాళ్ళ వాదన కూడా తెలుసుకోవడం కోసం నా ఫేస్బుక్ అకౌంట్ లో మన ఒకటి ఇద్దరు ఉన్నదుల్లో కూడా అలో చేస్తాం. అలా చేసినప్పుడు చూస్తాను కదా, అది నా ఫ్రెండ్స్ అందరికీ కూడా వెళ్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు పెద్దగా స్పందించారు. వాళ్ళు చాలా తీవ్రంగా రాస్తారు, ఆ కామెంట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, ఒక్కసారి అదంతంగా కూడా ఉంటాయి, కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు స్పందించారు. ఆ స్పందన ఏంటంటే ఈ వదిలేద్దాంలే, వీటిలో మనం మాటలు పెట్టుకోవడం ఏంటి అని ఉంటుంది తప్ప, నేను అటువంటి వాళ్ళు మనల్ని ఎంగేజ్ చేస్తారు కాబట్టి మనం తప్పనిసరిగా అనేసారి స్పందించాలని చెప్పను. నేను మన టైం చాలా తినేస్తారు, కానీ సాధారణంగా లిబరల్స్, లెఫ్ట్, ప్రోగ్రెసివ్ లిబరల్స్ అందరూ కూడా వాళ్ళు చాలా మొహమాటస్తులు, వినయవంతులు కాబట్టి ఎక్కువగా స్పందించారు. కానీ యుద్ధాలు సామాజిక మాధ్యమాలు జరుగుతున్నప్పుడు అంత వినయం పనికిరాదు, ఎక్కడో చోట దాన్ని తప్పు అని చెప్పాలి. అటువంటి పని కూడా, అటువంటి కార్యక్రమం కూడా ఇవ్వాలి. కాబట్టి చేయదలుచుకుంటే మనం చెప్పుకోవచ్చు, 10 నెలల కాలం, 10 నెలల కాలమే కాదు, ఒకవేళ అదృష్టం బాగుండి, అదృష్టం బాగుండి అంటే ఎవరు మీరు అదృష్టాన్ని నమ్ముతారా అంటారు, అదృష్టం బాగుండి 2024లో ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయినా కూడా ఈ సమాజంలో పెద్ద మార్పులు రాదు. ఈ సమాజాన్ని పనిగట్టుకొని వెనకట దిక్కితే తప్ప, పనిగట్టుకొని అండూ చేస్తే తప్ప జరిగిన దాన్ని, అప్పుడు కూడా మన బాధ్యత చాలా ఉంటుంది. కాబట్టి ఇది దీర్ఘకాలికము, అట్ ద సేమ్ టైం స్కైబాబు చెప్పినట్టు 10 నెలల కాలానికి సంబంధించి తక్షణ కార్యక్రమం కూడా, తక్షణ అవసరం కూడా. దీన్ని నేను పత్రికల్లో పనిచేస్తున్న వాడిగా పత్రికల వ్యాసాలు పరిచయాలు చూస్తున్నాను చాలా, కానీ తక్కువ మంది రాస్తారు ఇటువంటి లౌకికవాదం, సోకాలు లౌకికవాదం వాడుతున్నాం, సౌభాగ్యవాదం, సెక్యులరిజం నేపథ్యంలో విషయాన్ని అర్థం చేసుకొని రాసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అది ఎక్కువ రాయండి, ఎక్కువ రాయడాన్ని ప్రోత్సహించండి. రైటర్స్ వేదిక చేయవలసింది ఎక్కువ రాయించండి, ఎక్కువ వచనం రాయండి. ప్రభుత్వం రాయత్వం నేను చెప్పను, ప్రభుత్వం స్పందించవలసిందే, స్పందన ప్రభుత్వం వెంటనే హ్యాండీగా ఉంటుంది ప్రభుత్వం అనే ఫామ్, కానీ వచనం రాయాలి. వచనం ఎంత ఎక్కువ రాస్తే అది వచనం ఆలోచనకు అడ్రస్ చేసేటువంటి ప్రక్రియ కాబట్టి వచనం ఎక్కువ రాయాలి. రాసేటట్టుగా ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఈ సమూహ వేదిక ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వేదిక ఇచ్చే కార్యక్రమం అలాంటి వాళ్ళకు కూడా ఒక ఏం చేయాలి అని, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. ఒక్కోసారి హర్యానాలో అట్లా జరిగింది, హర్యానాలో జరిగింది చాలా, ఒక మధ్యప్రదేశ్ లో జరిగిన యూరినేషన్ సంఘటన అని ఎట్లా మనకు ఎట్లా ఒక రకమైన కుంభబాటుని, ఒక రకమైన నిస్పృహని, ఒక చీదరింపుని కలిగజేస్తుందో మన ఉనికి మీద. అట్లాగే హర్యానాలో జరిగిన చూస్తే చాలా నిస్సహాయమైన ఆవేదన, కోపం కలుగుతుంది. సరే అప్పుడు ఏం చేస్తాం మనం? మనుషుల్ని ఇంతకాలం 10 సంవత్సరాలుగా ముస్లింలు తమ మీద జరుగుతున్న రకరకాల ప్రొవోకేషన్స్ ని, అటాక్స్ ని స్పందించకుండా వాళ్ళు ఒక రకమైన జాగ్రత్తలో ఉన్నారు, సక్కువని కోటి జాగ్రత్త. ఆ జాగ్రత్తలో ఉన్న వాళ్ళని కూడా ఎట్లా రెచ్చగొట్టి రంగం మీద తీసుకొని రావచ్చు, ఆ రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఎట్లా దాడి చేయొచ్చు, ఆ దాడి చేయడమే కాకుండా ఆ తర్వాత ప్రభుత్వం ద్వారా ఎట్లా శిక్షింపజేయవచ్చు. ఇంత ఒక మతోన్మత సంస్థ, ఒక ప్రభుత్వ వ్యవస్థ రెండు కలిసి పనిచేస్తే ఎట్లా ఉంటుందో
హరియాణాల నూలు జరిగిన సంఘటన మనకు చూసి తెలుస్తుంది. ఇటువంటి జరిగినప్పుడు తప్పనిసరిగా ఒకటి మనం ఖండన వైఖరి చెప్తూ ఖండిస్తూ సరిపో సరిపోదా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. చాలా దేశంలో మారుమూల ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో రాణా అయ్యప్ప కాదు అకౌంట్ చూడండి, అక్కడ అమెరికాలోనో ఎక్కడో ఉంది, భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ మైనారిటీ మీద జరిగే అత్యాచారాన్ని హత్యాకాండని ప్రతి దాన్ని అక్కడ గత పోస్ట్ చేస్తుంది. దానికి ఈ దేశంలో జరిగిన వాటిని రాణా యొక్క అకౌంట్ లో చల్లి తెలుసుకోవాల్సిన అవసరం తెలుసుకోవాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో. అటువంటి ఒక యాక్టివిటీ అలవర్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈ కేవలం ఈ మతోన్మాదాన్ని అరిగట్టడానికి మత సామరస్యాన్ని పెంచడానికి లేదా మతస్థుల మధ్య సహజీవనాన్ని పెంచడానికి కొంతమంది హోల్డ్ టైమర్స్ పనిచేయాల్సిన అవసరం ఉందేమో, నసీర్ అహ్మద్ లాగా బ్రస్కర్ బాబా లాగా పనిచేయాల్సిన అవసరం ఉందేమో. అది కూడా సమూహ నిర్మాతలు సమూహ సమీకర్తలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం సఫలం కావాలి. ఎటువంటి ఈ సంస్థ అందరి ఉమ్మడి వేదిక కాబట్టి నా అభిప్రాయం ఆయా వేదికల్లో ఉన్న వాటి కొంటే ప్రత్యేకతను నిర్దిష్టతను వదులుకొని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే ఒక కామన్ మినిమం ఎక్స్ప్రెషన్ కూడా రూపొందించుకోవాలనుకుంటున్నాను. ఈ సంస్థలో ఉన్నవారు వేరే సంస్థలో ఉంటే ఆ సంస్థలో ఎక్స్ప్రెషన్ ఉంటుందో అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ తీసుకురాకుండా ఈ సంస్థ కోసం ఒక ప్రత్యేక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగితే మనం ఎక్కువ మంది రీచ్ కాగలుగుతాం. లేకపోతే ఇది అనేక సంస్థలలాగే సంఘాలలాగే ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద ప్రయత్నం చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తూ చేశారు కాబట్టి ఈ పూర్తి స్థాయి ఫలితం ఇచ్చేట్టుగా రచయితల్లో ఐక్య సంఘటన అంటామా లేదంటే విషయాల ఐక్యత అంటామా దానికి సంబంధించిన ఉదాహరణగా నిలబడాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.